ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్న ఆయన చంద్రబాబు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. విశాఖలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కోడిగుడ్లు, మాస్కులు, శానిటైజర్లు పంచిన ఆయన కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, కరోనా తగ్గుముఖం పడుతుందని, త్వరలోనే లాక్ డౌన్ కూడా ఎత్తివేస్తామని అన్నారు. హైదరాబాద్ లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఇది రాజకీయాలకు సమయం కాదు కదా. ఇప్పుడు ప్రజల్ని నిజంగా ఆదుకోవాలి. ఆయనకు నిజంగా ప్రజల చిత్తశుద్ధి ఉంటే, ప్రజా సమస్యల మీద ఆకలింపు చేసుకునే ఒక అవగాహన కానీ ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్కి రమ్మనండి. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా, లేకుంటే తెలంగాణకు ప్రతిపక్ష నాయకుడా? కాబట్టి ఆయన ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఆ ఇంట్లో నుంచి బయటకు రావాలి, ప్రజలతో మమైకం కావాలి, ప్రజా సమస్యలను ప్రజా సేవ చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క 21వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కోడిగుడ్లు, మాస్కులు, శానిటైజర్సు, రైసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మంచి సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా వ్యాధి అన్నటువంటిది తగ్గుముఖం పడుతుంది. తొందరలో లాక్డౌన్ కూడా ఎత్తివేయడం జరుగుతుంది.